చూసావా నేను చెప్పా కదా వాళ్ళు ఇక్కడే ఉంటారని ఆ పీటర్ ఈ సిల్వర్ ఇక్కడ స్థాపించి కొన్ని వందల సంవత్సరాలు అయి ఉంటుంది థామస్ గారి టైంలో అని చెప్తూ ఉంటారు ఈ సిల్వ ఎంతో శక్తివంతమైంది పూర్వం అబ్రహాం కుటుంబీకులు ఈ సిల్వ సమక్షంలోనే పంచాయతీలు అవి జరుపుతూ ఉండేవాళ్ళని మన పూర్వీకులు చెప్పారు ఇక్కడికి వస్తున్నానని చెప్పుండొచ్చు కదా లారా ఎక్కడెక్కడ నేను వెతకరావు అన్నయ్య అది ఆంటీ చెప్పారు ఎవరితోనూ చెప్పొద్దని ఆంటీ ప్రేయర్ అయిపోయింది లారా మనం నడిచి వెళ్తామని చెప్పు అన్నయ్య మిమ్మల్ని ఫాదర్ని వెళ్ళిపోమంది ఆంటీ నడిచి వస్తుందట అది నడిచి వెళ్తే చాలా టైం పడుతుంది కదా నువ్వు ఉండు వాళ్ళని ఎక్కడి నుంచి నడిచి వెళ్ళనివ్వు నడిచి వెళ్ళే అంత దూరమే కదా ఫాదర్ అబ్రహం అంకుల్కి ఎవరితోనో సంబంధం ఉన్నట్టు చెప్పుకుంటారు అది చాలా సీక్రెట్ గా ఉండేది అందువల్ల ఆ ఇంట్లో చాలా సమస్యలు తలెత్తాయి ఎందుకు అడుగుతున్నావు ఏలేదు ఫాదర్ విషయం ఏంటో తెలుసుకుందామని అడిగాను అబ్రహం అంకుల్ ఇక్కడికి వస్తున్నట్టు మీకెప్పుడు తెలిసింది వస్తాడు వస్తాడు అని ఎప్పుడూ చెప్పేవాళ్ళు ఇప్పుడే దానికి తగిన సమయం వచ్చింది అని అనుకుందాం తను వస్తాడని చెప్పింది ఆ ఇంట్లో వాళ్ళ అమ్మాయే రెజినా తనే ఇక్కడ చర్చిలో విశేష పూజలు ఊరేగింపులు అవి జరిగాయి కదా ఆ రోజే రాత్రి పూజకనే తను వచ్చింది అరే ఏంటమ్మా నువ్వు ఇక్కడ నిలబడ్డావు సూజన్ ఇంకా నువ్వు కలవలేదా మిమ్మల్ని కలవడానికి వచ్చాను ఓ విషయం అడగాలి ఫాదర్ అడుగు అది కుటుంబ విషయం ఫాదర్ మా నాన్నగారి బాబాయ్ చనిపోయారని తెలుసు కదా ఐసక్ ఏమైంది రజనా ఆయన ఎలా చనిపోయారు చావలేదు చంపేశారు అదే నిజం ఆత్మహత్య అని చెప్పుకుంటూ ఉంటారు నాకు తెలిసి అది హత్యే ఎవరు ఎవరు చంపింది ఆయన గారి భార్యే కాక ఇంకెవరు ఆవిడ వల్లే అతను చనిపోయాడు పంజరంలో చిలకలాగా అయిపోయాడు ఆ ఇంట్లో పనిచేయడానికి వచ్చిన ఒక పని మనిషి తను ఆ పని మనిషి గర్భవతిని తెలియగానే ఐసక్ని ఇంట్లో నుంచి తరిమేశారు అవును ఈ విషయం ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు ఏం లేదు ఈసారి మా నాన్న వచ్చినప్పుడు నాన్నగారి కోరికే ఒక కుటుంబ ప్రార్థన జరిపించాలని అప్పుడు బంధువుల గురించి తెలుసుకోవాలని నేను ట్రై చేసినప్పుడు ఆయన గురించి తెలిసింది అది మంచి విషయమే పూర్వం మీ ఇంట్లో ప్రార్థనలంటే తిరునాళ్ళలాగా కోలాహలంగా ఉండేదంట ఒకప్పుడు మీ కుటుంబం అందరికీ ఆదర్శంగా ఉండేదంట వడ్డీ వ్యాపారం గుర్రపందాలని ఇప్పుడంతా మారిపోయింది డబ్బు హోదా అంతస్తు అని మీ కుటుంబం తొలతూగుతూ ఉండేది మీ నాన్నగారికి చాలా కోరికగా ఉండేదట మీ కుటుంబ చరిత్ర రాయాలి అని చెప్పుకోవటానికి ఏముంది మీ వంశం హత్యలకి అహంకారాలకి ఆనవాలుగా అయిపోయింది అన్నట్టు మీ నాన్నగారు ఇప్పుడు వచ్చేస్తారా ఏమిటి తరతరాలకి సరిపడా డబ్బు సంపాదించినప్పటికీ ఆయన ఇంకా శ్రీలంకలోనే ఉండటం ఎందుకో నాకు అర్థం కావటం లేదు నాన్న వచ్చేస్తారు వెంటనే వచ్చేస్తారు ఫాదర్ ఇంకో విషయం ఏంటి రజన ఇంట్లోంచి తరివేసిన ఐసక్ అంకుల్ తర్వాత ఏమయ్యాడు ఆయన ఆ అమ్మాయితో కలిసి నాశనం అయ్యాడు వైజాగ్లో ఎక్కడో ఉంటున్నాడని నేను విన్నాను ఓ అబ్బాయి ఉన్నాడని కూడా తెలిసింది జోషియో లేక జానియో ఏదో పేరు
తనొక పనికి మారినవాడని తెలిసింది. కన్న తండ్రినే చంపడానికి ట్రై చేసి ఆ తర్వాత ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాడంట. ఆ తర్వాత ఏదో ఓడలో పని కుదిరాడంట. అదంతా వాడి తలరాత. మనం అనుకున్నట్టుగా జీవితం సాగుతుందా ఏమిటి? నీ కుటుంబ చరిత్ర చెప్తూ నిల్చుంటే ఎలా? ప్రార్థనకి నాకు టైం అయింది, ఇక నువ్వు వెళ్ళు. రెజీనాకి మన గురించి అంతా తెలిసిపోయింది. ఐసాక్ ఇక లేట్ చేస్తే ఆయనకి తెలిసిపోతుంది. తెలియాలి, అతనికే తెలియాలి, అదే నాకు కావాల్సింది. కానీ దాని ద్వారా ఆయనకి తెలియకూడదు. ఆ సంతోషాన్ని నేను దానికి ఇవ్వను. ఆయన ఈ ఊరు రాగానే నేనే ఆయనకి చెప్పేస్తాను. ఆ నిమిషం అతన్ని నేను చూడాలి. యూనో, ఆ కుటుంబం నుంచి నువ్వు శాశ్వతంగా బయటకు వచ్చే ఆ నిమిషం పాపం చేసిన వాళ్ళని బయటికి పంపే సాంప్రదాయం కంటిన్యూ అవ్వాలి. చూడు ఐసాక్, మనం అనుకున్నట్టుగా అన్నీ జరగవు ఐసాక్. వంశ గౌరవం పాడవడానికి ఆ తండ్రి కూతుళ్ళు ఒప్పుకోరు. ఏదో ఒకరోజు ఆ ముసలుడు నా ముందుకు వచ్చి నిలబడతాడు. అతను చేసిన పాపాన్ని అతను చేతే బయట పెట్టిస్తాను. బట్ ఐసాక్, ఈ విషయం ఆయనకి తెలిసాక నా లైఫ్. చా, మరే ఇది తెలిసిన తర్వాత కూడా అతను బతికే ఉంటాడనుకుంటున్నావు నువ్వు? అది కాదు. ఆల్రెడీ అతనికి హార్ట్ వీక్, ఎవరికీ అనుమానం రాకుండా చంపేయచ్చు మనం. లేదంటే ఆ కుటుంబానికి చెందిన ఒక వ్యక్తికి ఇంతకంటే అద్భుతమైన ఒక మరణం వాడికి కలలో కూడా దక్కదు. ఆంటీ, ఆంటీ లేవండి, కాఫీ తమ్మంటారా? ఏమైంది? ఎందుకు నువ్వు ఇలా ఊరిమి చూస్తున్నావు? ఆంటీ, నేను లారాని. లారా, నాకేమైంది? నేను ఎందుకు లారా? ఆంటీ, మీకు బాగా నిద్ర పట్టింది, కాసేపు ఉంటే అంతా సర్దుకుంటుంది. టాబ్లెట్ వేసుకున్నారుగా? మాత్ర? రాత్రి. దాన్ని ఎవరు నాకు ఇచ్చింది? నాకు నిద్ర మాత్ర ఇచ్చింది ఎవరు? లారా, రెజీనా ఇచ్చిందా? కాదు, డాక్టర్ అంకుల్ వచ్చి మీకు మెడిసిన్ ఇచ్చారు, జ్ఞాపకం లేదా? అయితే రెజీనా, రెజీనా ఎక్కడికి వెళ్ళింది? పీటర్ అనేతో పాటు వెళ్ళింది ఎడ్విన్ని తీసుకురావడానికి. 3-4 గంటల్లో వాళ్ళు వచ్చేస్తారు. ఏంటి లారా, ఇప్పుడు నువ్వేమన్నావు? పీటర్తో పాటు రెజీనా కూడా వెళ్ళిందా? అవును, అన్నయ్య చెప్పారు వద్దని. కానీ రెజీనా, లారా, నేను నీతో చెప్పాను కదా అలా జరగకూడదని. జీసస్, ఆయన ఇంకా సమాధి కూడా చేయలేదు ఈలోగా. అలాంటిది ఏది ఇక్కడ జరగలేదు కదా ఆంటీ. ఏమీ జరగలేదా? ఓ గాడ్, ఇంతకు మించి ఇంకేం జరగాలి? లారా, నీకు తెలియని విషయం నేనొకటి చెప్తాను, విను. రెజీనాకి మతి చెల్లించింది తెలుసా? ఏంటి రెజీనాకి? రెజీనాకి పిచ్చెక్కింది, పిచ్చి. దాని విషయంలో జాగ్రత్త.
లేదంటే అందరినీ చంపేస్తుంది, అందరినీ చంపేస్తుంది. అంటే అంటే ఏంటి మీరు అనేది? నువ్వు ఇంకా ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అది నా కొడుకుని నాశనం చేస్తుంది. ఎడ్విన్ని నీకు వదిలిపెట్టదు. దాని మనసులో ఏముందో ఆ జీసస్కి మాత్రమే తెలుసు. తను నిన్నటి నుంచి ఏం చెప్తుందో తెలుసా నీకు? వాళ్ళ నాన్నని నేనే విషం పెట్టి చంపానంటుంది. అంతా నా కర్మ. అది వదిలే. కానీ నా కొడుకుని నాకు శత్రువుని చేస్తోంది. నువ్వు నువ్వొక్కదానివే వాణ్ణి కాపాడగలవు. చూడు, నేను చెప్పినట్టే చేయి నువ్వు.